హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ నిన్న ఈవినింగ్ మనకి సి సిక్స్టీన్ ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది ఆ రిజల్ట్స్లో ఒకవేళ పాస్ అయిన వాళ్ళకి ఓకే నో ప్రాబ్లం లేదు కానీ అండ్ ఎవరైనా ఫెయిల్ అయ్యి అంటే ఫెయిల్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఈసెట్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఈ సెట్కి వెళ్ళచ్చు అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లోపల ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్కే వెళ్ళచ్చు ఒకవేళ ఇప్పుడు కౌన్సిలింగ్ డేట్ ఇచ్చి అనౌన్స్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి గ్యాప్ లేనప్పుడు ఏమంటే ఇంకా మనకి ఈసెట్ కౌన్సిలింగ్ గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఒకవేళ ఈ సెట్ ఎగ్జామ్ మ్యాక్సిమమ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అనుకో నవంబర్లో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఉండొచ్చు ఆ లోపల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేయాలంటే మ్యాక్సిమం కొద్దిగా కష్టం అనేసి చెప్పాలి కుదరదు బట్ కౌన్స్ ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అయినా సెకండ్ కౌన్సిలింగ్ లోపల అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ అయితే వదలడానికి పాజిబిలిటీ ఉంది బట్ ఆ దానికి ఆ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అనే డౌట్ స్టూడెంట్స్లో చాలా మందిలో ఉంది ఆ ఇన్స్టెంట్ ఎగ్జామ్ అంటే మీరు జనరల్గా అడ్వాన్స్డ్ సప్లై అనేసి అంటే ఉంటారు చూడండి ఈ అడ్వాన్స్డ్ సప్లై అనేది ఏమంటే ఒక ఒక్కసారి మాత్రం పెట్టారు కానీ మళ్ళీ తర్వాత అది వర్కౌట్ అవ్వలేదు మామూలుగా మార్చి ఏప్రిల్ తర్వాత అక్టోబరే మనకు ఎగ్జామ్స్ జరిగేది ఇప్పుడు ఈ సి సిక్స్టీన్లో ఇప్పుడు ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో మొన్న వచ్చిన రిజల్ట్స్లో వాళ్ళకి ఇన్స్టంట్ సప్లై అయితే ఉంది కానీ అది ఎవరికంటే ఓన్లీ రెగ్యులర్ పిల్లలకు మాత్రమే ఎవరైతే ఇప్పుడు ఫై ఫైనల్ ఇయర్ మనం చదివారో వాళ్ళకి మాత్రమే ఆ ఇన్స్టెంట్ సప్లై అనేది ఉంటుంది లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ పాస్ అయ్యి ఉంటారు చూడండి వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఇంక ఎగ్జామ్స్ అయితే ఇంకేమీ లేవు నెక్స్ట్ ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్ అనమాట ఒకవేళ మీరు ఫెయిల్ అయి ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరిలో రాసుకోవడం తప్ప వేరే దారి లేదు ఈవెన్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదివే పిల్లలు కూడా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు దాంట్లో ఏదైనా ఫెయిల్ అయినా కూడా ఆ ఇన్స్టెంట్ ఎగ్జామ్కి వాటిని బెటర్ అనమాట ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ థర్డ్ ఫోర్త్ ఒకళ్ళు ఫెయిల్ అయితే వాటిని ఇన్స్టెంట్లో రాసుకోవడానికి లేదు ఇన్స్టెంట్ అంటే లాస్ట్ ఇయర్ లాగానే ఇయర్ కూడా కండక్ట్ చేస్తారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అందువల్ల ఓన్లీ ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ పిల్లలకు మాత్రమే ఎవరైతే ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదివి ఎగ్జామ్స్ మొన్న రాసి ఫెయిల్ అంటారు వాళ్ళకు కూడా ఓన్లీ ఫిఫ్త్ సెమిస్టరే పెడతారు కానీ ఇప్పుడుండే ఫైనల్ ఫస్ట్ ఫైనల్ ఇయర్ మొన్న ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ నెక్స్ట్ వీక్లో రిజల్ట్స్ వస్తాయమ్మా ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ది ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు అవి ఫెయిల్ అయితే ఇంకా వాడు వన్ ఇయర్ వేస్తే నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి మీకు ఛాన్స్ ఏమంటే ఇన్స్టెంట్ ఎగ్జామ్లో సేమ్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తారో ఓన్లీ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్ అది కూడా రెగ్యులర్ స్టూడెంట్స్ మాత్రమే సప్లిమెంటరీ స్టూడెంట్స్ కాదు ఓకేనా ఇది క్లియర్ మీకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి నెక్స్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది అప్రాక్సిమేట్గా మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈరోజు చూడండి డేట్ ఎంత ఈరోజు ఫ్రై సాటర్డే సిక్స్టీన్ కదా మండే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ట్యూస్డే హాలిడే ఉంది కాబట్టి మండే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మండే కానీ ఒక అంటే ట్వంటీ ఎయిత్ లోపల ఆ వీక్ లోపల మనకి నోటిఫికేషను అండ్ ఫీజు పేమెంట్కి సంబంధించి రావచ్చు ఆ నెక్స్ట్ వీక్ ఉన్న కదా ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీ లోపల ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది అంటే నేను అనుకోవడం దీనికి సంబంధించిన ఫో నోటిఫికేషన్ అయితే వచ్చిన తర్వాత విత్ కన్ఫర్మ్ డేట్ అవన్నీ ఇస్తారు కాబట్టి దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను ఇంకొక వీడియోలో బట్ యూ ప్రిపేర్ అంటే మీరు ఫెయిల్ అయిన వాళ్ళు ఎలా అంటే ఇన్స్టంట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కంపల్సరీగా అది ఎలా చెప్తున్నానంటే ఎయిటీన్ పిన్ నెంబర్ వోడు మామూలుగా ఇన్స్ట ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎవరైతే ఇప్పుడు మొన్న వెళ్ళున్నారో వాళ్ళు ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మొన్న జరిగినప్పుడు ఎలిజిబిలిటీ ఇవ్వలేదు వాళ్ళకి సప్లిమెంటరీ రాసుకోవడానికి ఎందుకు ఇవ్వలేదంటే అంటే టూ బ్యాచెస్గా వెళ్తారు కదా ఫైవ్ ఇయర్స్ ఒక బ్యాచ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్తారు ఇంకో బ్యాచ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఉంటారు మళ్ళీ తర్వాత ఏమవుతుంది ఈ ఫిఫ్త్ సెమిస్టర్ చదివిన వాళ్ళు ఇండస్ట్రీకి ట్రైనింగ్కి వెళ్తారు ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వాళ్ళు ఇలా షఫుల్ అవుతారు కదా వాళ్ళకి ఇప్పటివరకు రెండు బ్యాచ్లకి ఒకసారే జరిగింది ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్ అయితే జరిగింది కానీ ఫిఫ్త్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫెయిల్ అయితే అవి రాసుకోవడానికి అవకాశం ఇయలేదు కాబట్టి వాళ్ళ కోసము ఇన్స్టెంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారమ్మా ఓకే ఇది అర్థమైందా మీకు ఆ ఇన్స్టెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది మనకి నెక్స్ట్ మండే రావచ్చు వచ్చిన తర్వాత నేను మీకు ఫుల్ క్లారిటీ అనేది ఇస్తాను ఒకవేళ పాత పిన్ అంటే ఎయిటీన్ పిన్ నెంబర్ అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ కాకుండా అంతకుముందు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయి ఉంటుంది కదా ఆ స్టూడెంట్స్కి నెక్స్ట్ ఫిబ్రవరిలోని ఎగ్జామ్స్ ఇంక ఇయర్లో ఎగ్జామ్స్ అనేటివి ఏమీ ఉండవు శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు ఆల్ ఆల్ బ్రాంచెస్ శిక్షణ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి పాస్ అయ్యేలా శిక్షణ శిక్షణను నేట్ ఐఐటి ఎన్సెట్ ఈసెట్ పల్సెట్ ఏపీ ఆర్జీ సైనిక్ నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత సిబిఎస్ఈ ఫస్ట్ టు టెన్త్ మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్ చెప్పబడను విచ్చండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ రజినపాక్ దగ్గర భవని నగర్ திருப்பதி